మాతృ భాషను బతికించమని మీరు ఉద్యమం చేస్తూ 5-6 రోజులు నడుస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవకాశం కోసం కొద్ది శ్రీరాములతో ఉద్యమం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకుంటారు. ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఇదే రాష్ట్రంలో నా భాషను ప్రకటించండి అని ఉద్యమాన్ని చేస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇందాక కూడా ఒకే ఒక మాట చెప్తున్నాను. మద్రాసులో హిందీ భాష వద్దు అని ఉద్యమాన్ని చేశారు. బెంగాల్లో ఇంగ్లీష్ భాష వద్దు అని ఉద్యమాన్ని చేశారు. ఒరిస్సాలో ఉద్యప్రవృత్తి ఉద్యమాలు చేశారు. ఈ రోజు ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయింది. తెలుగుదేశం పరిపాలిస్తుంది, ప్రభుత్వాలు కూడా తెలుగు అనే పదాలతోనే పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అమ్మ భాషల కోసం నా మాతృభాషను బ్రతికించండి అని ఉద్యమం చేయాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు మాధ్యమికంగా తెలుగు బోధన ఉండాలి అని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష తెలుగు అక్షరాలతోనే రాయాలి, తెలుగు భాషే ఉండాలి, తెలుగు పదాలనే వాడాలి అంటున్నారు. ప్రకటనలు పేపర్లకు పరిమితం అయ్యాయే గాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడా జరగలేదు. ఆ ఇంప్లిమెంటేషన్ కోసమే మేము అడుగుతున్నాం. 14వ జీవోను ప్రభుత్వం ప్రకటించిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి. మా భాషను బ్రతికించాలి. మాతృభాష మాతృభాష అని ఎవరెవరో చెప్పుకుంటూ ఆంధ్ర రాష్ట్రం అని గొప్పలు చెప్పుకొని పరిపాలించేవాళ్ళు, ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎవరూ కూడా భాష కోసము దేని అవగాహన లేని వాళ్ళైతే కాదు. గొప్ప గొప్ప మేధావులు, కళాకారులు, కవులు ఇక్కడ కూర్చొని రాబోయే ముందు తరం ఏం జరగబోతుంది అనేది ముందుగా ఆలోచించి, ఎందుకు ఆలోచించి ఈ ఉద్యమాన్ని చేస్తున్నారంటే, ఇప్పుడు మన ఇంట్లో పుట్టిన బిడ్డకి ప్రతి తల్లి అమ్మా అను అమ్మా అంటూ నేర్పిస్తుంది పసి బిడ్డకి. రేపు మనం ఏం నేర్పిద్దాం, ఏమని చెబుదాం మనం భాష కోసం? మమ్మీ అని నేర్పించాలా లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకువెళ్లాలా? ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తానండి. దేనికి అయితే ఈరోజు మేము ఈ ఉద్యమంలో మేము కూడా ఉన్నామని సూరి గారికి మద్దతునివ్వటం అనేది మేము పడే సిగ్గు చేత ఆ మాట మేము ఉపయోగించటం. ఇది మా భాష, మా భాష కోసం మేము ఉద్యమం చేసుకుంటున్నాం. దీనికోసం ఎందుకు అంటున్నానంటే, ఇది విశాఖ జిల్లాలో ఇంతమంది అధికారులు, ఇంతమంది మేధావులు, ఇంకా ఎంతో మంది రాజకీయ నాయకులు, మినిస్టర్లు అందరూ ఉన్నారు. మేము అందరికీ కూడా ఎవరిని ఏమి అంటలా 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. అయ్యా, భాష కోసం మేము వచ్చాం, మా భాషను ప్రకటించండి. మా పిల్లలకి తెలుగు కావాలి, తెలుగు ఇవ్వండి. ఆధునిక యుగంలోకి వెళ్ళాలి అంతేగాని ఇంట్లో అమ్మని చంపేసుకుని మరో యుగంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది వద్దు అని ఒకప్పుడు పారుతోలాం, మళ్లీ వాళ్లే రావాలని మనం వాళ్ళని ఇచ్చేయదు. దానికోసం ఈ ఉద్యమంలో ప్రతి చివరి మినిట్ వరకు, చివరి క్షణం వరకు ఈ ఉద్యమంలో సూరి గారు ఎవరైనా అడుగు ముందు ఒకటే ఉంటుంది, ఆ తర్వాత వెనక నడుస్తూ ఉంటాయి. ఆ అడుగులు వేసుకుంటూ ముందుకు వేస్తూ అనుకున్నది సాధించడానికి మా వంతు కృషి చేస్తాము. అంతేకాకుండా అమ్మ నేర్పిన అమ్మ మనకి పురిటిపాల పౌరుషాన్ని నేర్పించుంటుంది, పట్టింది. ఆ పౌరుషాన్న ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ గుర్తు చేసుకుని ఈ అమ్మ భాషని కాపాడటానికి ముందడుగు వేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగు తల్లి.